కైకాల సత్యనారాయణతో తమకున్న అనుభవాన్ని మనతో పంచుకునేందుకు డైరెక్టర్ బి గోపాల్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి గోపాల్ గారు. అండి నమస్తే అండి. సరే ఎలా చూస్తారు మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నిజంగా ఈరోజు ఒక బ్లాక్ డేగానే చెప్పుకోవాలి ఆయన మరణం. అండి అండి అవును చాలా దురదృష్టం అండి చాలా దురదృష్టం. సత్యనారాయణ గారు మంచి మనిషి, చాలా అద్భుతమైన ఆర్టిస్ట్, ఎన్నో గొప్ప గొప్ప క్యారెక్టర్లు చేశారు. సిపాయి కూతురు నుంచి 770 సినిమాలు అంటారు. గ్రేట్ అండి గ్రేట్ అండి. ఒక పౌరాణిక చిత్రాలు కానీ సాంఘిక చిత్రాలు కానీ అందుట్లో దేవుడు చేసిన మనుషుల్లో ఒక క్యారెక్టర్ అద్భుతంగా చేస్తారండి. మంచి మనిషి, అందరితో ఆప్యాయంగా ఉండేవాళ్ళు, అందరికీ ఇష్టమైన ఆర్టిస్ట్ అండి. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు అందరితో, చిరంజీవి గారు, బాలయ్య బాబు అందరితో చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు అండి. ఆయనతో కూడా నేను స్టేట్ రౌడీ, అసెంబ్లీ రౌడీ, బొబ్బిల్ రాజా, సమరసింహారెడ్డి మంచి మంచి క్యారెక్టర్లు చేశారంటే నేను చేసిన సినిమాల్లో కూడా, సెట్ లో కూడా సిన్సియర్ అండి. ఎంత సిన్సియర్ అంటే సిన్సియర్, అందరికి అందరితో అత్యాయంగా ఉండేవాళ్ళు. చాలా దురదృష్టం అండి చాలా దురదృష్టం. ఆయన ఒక ప్రతి కథానాయకుడే కాదు, కథానాయకుడి పాత్రలోనే కాదు, మరి ముఖ్యంగా ఎన్టీఆర్ కి డూప్ గా ఆయన చేసినటువంటి ఆయన ఆహార్యాన్ని చూసి మీరు ఏ విధంగా వివరిస్తారండి? అవునండి అవునండి. ఫస్ట్ స్టార్టింగ్ లో రామారావు గారు డ్యూయల్ రోల్ చేసినట్లో ఈయన డూప్ గా పర్ఫెక్ట్ గా సరిపోయేవాళ్ళు అండి ఆయన ఫిజిక్ కి వాటికి. దీని నుంచి రామారావు గారికి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి. రామారావు గారే బాగా ఎంకరేజ్ చేసి మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చి, దుర్యోధనుడు కాని, ఈ సాంఘిక సినిమాల్లో గాని అన్ని క్యారెక్టర్లు బాగా బిగిన నుంచి బాగా ఎంకరేజ్ చేశారు. బాగా ఇష్టం రామారావు గారికి సత్యనారాయణ గారు అంటే. అవునండి, నిజంగా తాను పోషించిన ఇటువంటి వైవిధ్యమైన పాత్రలు కావచ్చు, అతను గుర్తుగా నవరస నటనా సార్వభౌమైన బిరుదు కూడా దానికి ఆయన దానికి యాప్ట్ ఏమో అనిపిస్తుంది. నిజంగా అందుకోసం ఇచ్చారేమో ఆయనకి ఆ బిరుదు, అది సెట్ అవుతుందేమో అన్నట్టుగా ఉంది. నిజంగా చాలా యాప్ట్ అండి, చాలా చాలా కరెక్ట్ అండి మీరు చెప్తుంది. ఎందుకంటే 770 సినిమాల్లో అన్ని క్యారెక్టర్స్, అవునండి, ఒక పౌరాణికం సాంఘికం కాకుండా మోసగాళ్ళకు మోసగాళ్ళ లాంటి సినిమాల్లో కూడా గుర్రాలెక్కి గన్ పట్టుకొని పిస్టల్స్ పట్టుకొని అవి చేశారు, అమాయకుడమైన క్యారెక్టర్ చేశారు, మంచి రౌద్రమైన క్యారెక్టర్లు చేశారు. నిజంగానే నవరస నటన సార్వభౌముడు అండి ఆయన. నిజంగా యముడంటే నాకు కైకాల సత్యనారాయణ గారి గుర్తొస్తారు. ఇంకా మళ్ళీ ఇప్పటి తరం కానీ ఎవరిని చూడలేమేమో అనిపిస్తుంది. దీనిపై మీరేమంటారు? చాలా కరెక్ట్ అండి చాలా కరెక్ట్. యముడు క్యారెక్టర్ కూడా బ్రహ్మాండంగా చేశారండి. అన్ని అన్ని క్యారెక్టర్లు అండి. దుర్యోధనుడు కూడా రామారావు గారి సినిమాలో నేను అనుకుంటా దుర్యోధనుడు గారు కూడా అద్భుతంగా చేశాడు. ఓకే అండి ఓకే. అన్ని అన్ని క్యారెక్టర్లు. సరే, మీరు ఈ మధ్యకాలంలో ఎన్ని రోజుల నుంచి మీరు టచ్లో ఉన్నారు? ఆయన అనారోగ్యానికి గురయ్యి దాదాపుగా 1 ఇయర్ నుంచి ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కదా. అవునండి అవునండి. ఒక్కసారి వెళ్ళి చూసామండి. ఓకే. ఒకసారి వెళ్ళి చూసాం గోపాల్ రెడ్డి గారు, నేను అందరం కలిసి ఒక్కసారి చూసాము. మళ్ళా పొద్దాకి వెళ్ళటం కూడా డిస్టర్బ్ చేసినట్టు అవుతుందనే వెళ్ళలేదు. కొన్నాళ్ళ నుంచి కొంచెం అనారోగ్యంగానే ఇంట్లోనే ఉంటున్నారు. అవునవును. కృష్ణా జిల్లా నుంచి వచ్చిన ఒక సీనియర్ ఒక నటీనటుల్లో నటుల్లో ఈయనొకళ్ళు, ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఆయన ఒక సినిమాలో అరంగేట్రం చేసి ఒక మంచి చరిష్మా గల నటులుగా పేరొందడం, అంతటితోనే కాకుండా మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి రావడాన్ని, మొత్తం ఆయన పొలిటికల్ జర్నీ కావచ్చు, సినిమా జర్నీ కావచ్చు, మీరు ఏ విధంగా దీన్ని చూస్తారట? అవును, నిజంగానే ఒక మామూలు కుటుంబంలో పుట్టిన ఆయన చెన్నై వచ్చి ఒక చిన్న అదే డూప్ గా కెరీర్ స్టార్ట్ చేసి సిపాయి చిన్నయ్య క్యారెక్టర్ లో చేసి అట్లా నాకు, నేను కూడా అసెండరేట్ గా ఉన్నప్పటి నుంచి తెలుసు అండి నాకు ఆయన. అప్పుడు రామారావు గారు, అడవి రాముడు, వేటగాడు, కొండవీటి సింహం ఈ సినిమాలు అప్పటి నుంచి తెలుసు అండి నాకు ఆయన. అప్పట్లో నేను ఆయన వాళ్ళ ఇంటికి కూడా వెళ్తా ఉండేవాడిని. అదేలేండి, బాగా ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. ఆయన జర్నీ చాలా గ్రేట్ అండి, చాలా గ్రేట్ జర్నీ. మీరు చెప్పినట్టు విలేజ్ నుంచి వచ్చి ఎవరు లేరు ఆయనకి అక్కడ. ఆయన మంచితనం తోటి, ఆయన కృషితోటి, ఆయన టాలెంట్ తోటి పైకి వచ్చారు. అలాగే
రామారావు గారు లాంటి పెద్దోళ్ళు బాగా ఎంకరేజ్ చేసి ఆయన ఇన్ని క్యారెక్టర్లు చేయటానికి వాళ్ళందరూ కూడా ఆయనకి సహాయం చేశారు. ఎవరు సహాయం చేసినా కానీ మెయిన్ గా ఆయన టాలెంట్ ఉంది. సార్, ఇప్పుడు నేటి తరం నటినట్లు కనుక చూసుకుంటే కనుక టైంకి షూటింగ్ స్పాట్కి ఈ క్రూ అనేది రాకపోవటం, అంటే సినిమా క్రూకి సంబంధించి అంటే యాక్టర్స్ రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా వివాదాలు ఉంటూ ఉంటారు. కానీ ఆయన ఎక్కడ కూడా ఇన్నేళ్ళ 60 ఏళ్ళ సినీ ప్రస్థానంలో ఎక్కడ కూడా చిన్న వివాదానికి కూడా తావివ్వకుండా అతను జరిగిన అతను జరిపించిన ఈ ఒక్క సినీ జర్నీకి సంబంధించి మీరు ఏ విధంగా అభివర్ణిస్తారండి గోపాల్ గారు? టైం అంటే టైం అండి. నైట్ 1 గంటకి 1 గంట అప్పట్లో 3 షిఫ్ట్లు అట్లా చేసేవాళ్ళు అండి సత్యనారాయణ గారు. అందరు హీరోలకి సినిమా అందరు హీరోల సినిమాలో సత్యనారాయణ గారు చేసేవాళ్ళు. ఒక్కొక్కసారి 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్లో కూడా 1 గంట కూడా అయిపోయేదండి. 1 గంట అయినా కానీ మళ్ళా 7 గంటల కాల్ షీట్ అంటే కరెక్ట్ గా 6:30కి మేకప్ తో రెడీ, 6:30 6:45 మేకప్ తో రెడీగా ఉండేవాళ్ళమ్మ అండ్ రెడీగా ఉండేవాళ్ళండి. సిన్సియారిటీలో ఇంకా లేకపోతే రామారావు గారు వీళ్ళందరితో కూడా అన్ని క్యారెక్టర్లు ఆయన చేయలేరు. టైం అంటే టైం అండి. తర్వాత మేము చేసే సినిమాలు ఇంకప్పుడు కూడా 7 గంటల కాల్ షీట్ అంటే కరెక్ట్ గా 6:45 విత్ మేకప్ సెట్ లో ఉండేవాళ్ళు అండి. పంక్చువాలిటీ కానీ అన్నిట్లో యాక్టింగ్ తో పాటు ఒక ప్రొడక్షన్ హౌస్ ని ఎస్టాబ్లిష్ చేయడం, దాని నుంచి మళ్ళీ సినిమాలు నిర్మాణాలు చేయడం, మళ్ళీ తన ఇద్దరు కుమారులను కూడా ఎక్కడ స్క్రీన్ మీదకి రాకుండా ప్రొడక్షన్ హౌస్లోనే ఒక అందులో అందులో పొందుపరచడం అనేది మీరు ఏ విధంగా చూస్తారండి? సత్యనారాయణ గారు ఓన్ ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసి వాళ్ళ తమ్ముడు నాగేశ్వరరావు గారు పిల్లలు వీళ్ళందరితో సక్సెస్ఫుల్ సినిమాలు కూడా చేశారండి. ప్రొడ్యూసర్ గా కూడా ఆయన సక్సెస్ఫుల్ మనిషి అండి. ఆయన అన్ని రంగాల్లో ఆర్టిస్ట్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఒక మంచి మనిషి కానీ అందరికి ఇష్టమైన మనిషి కానీ అందుట్లోనూ సక్సెస్ఫుల్ మనిషి అండి. ఫైనల్ గా హెల్త్ విషయం వచ్చేటప్పటికి ఏజ్ ప్రకారం ఇంకెవరు ఎవరు చేయగలిగేది ఏం లేదు. లాస్ట్ లో పాపం కొంచెం స్ట్రగుల్ అయ్యారు హెల్త్ రీత్యా, బట్ దురదృష్టం అండి ఇట్లా వినటం అంటే. బాగా హెల్దీ మనిషి, బాగా స్ట్రాంగ్ మనిషి అండి. అవునండి, ఆయన పర్సనాలిటీకి తగ్గట్టు ఆరోగ్యంగా కూడా ఎప్పుడు బ్రహ్మ చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. సరే, ఇది ఈయన మరణంతో కొన్ని పాత్రలు అయితే కొన్నిటికి అసలు యాక్టర్స్ని అసలు సృష్టించలేం అనే పాత్ర ఏమై ఉంటుంది? కైకల సత్యనారాయణ గారు చేసిన పాత్ర విషయానికి వస్తే మీరు అబ్జర్వేషన్ చేసిన ప్రకారం, అంటే నా వరకు అయితే నేను ఒక యముడిగా అయితే నేను చూస్తాను, మీరు ఏ విధంగా చూస్తారు? అవును, యముడిగా అనేది అసలు ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఇంకెవరిని ఇంకా రావు ఉంటారు కానీ, బట్ ఈ సత్యనారాయణ గారు సత్యనారాయణ గారే. అవునండి, ఆయన చేసిన క్యారెక్టర్లు కొన్ని మర్చిపోలేవండి. అవునండి, అవును, అద్భుతం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గోపాల్ గారు ఫోన్ లైన్లోకి వచ్చి ఆయనతో మీకున్న అనుభవాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు.